ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేహ్రాదూన్ NAAC A+ అక్రెడిటెడ్ యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారు. వారితో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. జై భారత్. జేడి లక్ష్మీనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చాలా పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్నీ ఉన్నాయి. ఒక కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది? మీ పార్టీ యొక్క లక్ష్యం ఏంటి? ఎందుకు పెట్టాల్సి వచ్చింది సార్? ఇది ప్రజల యొక్క ఆకాంక్షలతో, ప్రజల యొక్క కోరికతో వారు ఈ ఉన్న పార్టీలన్నీ కూడా మమ్మల్ని మోసం చేస్తున్నాయి. వాళ్ళు ప్రత్యేక హోదా తెస్తామని ఎవరూ తెలియదు. తర్వాత వచ్చేసి విభజన హామీలు తీసుకొస్తామన్నారు, అధికారం ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేయలేదు. అందువల్ల కేవలం వాళ్ళు వాళ్ళ పార్టీ యొక్క బాగోగులు, వాళ్ళ పార్టీ యొక్క ఆదాయాలు చూసుకుంటున్నారు తప్ప ప్రజల గురించి ఏమీ పట్టించుకోవడం లేదు. అందువల్ల ముఖ్యంగా యువతరానికి ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి, యువతరానికి ఉపాధి లేకుండా పోతుంది. ఇటువంటి పరిస్థితులలో కొత్త ఆలోచనలతో ఒక పార్టీ ఉండడం చాలా అవసరం. ఎందుకంటే వారు లేకుంటే వీరు, వీరు లేకుంటే వారు. ఈ విధమైన పరిస్థితులలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే, ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే ఒక కొత్త పార్టీ, తర్వాత నిజాయితీగా ప్రజల్లో ఆశయాలను తీసుకెళ్లే పార్టీ కావాలనే ప్రజల యొక్క కోరిక మీద ప్రజల్లోంచి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అండి. సో ఆ విధంగా ఈ పార్టీ యొక్క ఆవిర్భావం జరిగింది. ఆ పార్టీ యొక్క ముందు అడుగులు ముందుకు వేస్తూ వెళుతున్నారు. జేడి లక్ష్మీనారాయణ గారు, ప్రజల కోరిక మేరకు ప్రజల్లోంచి పార్టీ పుట్టిందని చెప్తున్నారు, కానీ మీరు పార్టీ పెట్టిన దగ్గర నుంచి మీ మీద కొంతమంది చేస్తున్నటువంటి విమర్శన, మీ వెనకాల ఎవరో ఉన్నారు, ఎవరో ఉండి నడిపిస్తున్నారు, ఒకళ్ళకి వ్యతిరేకంగా జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టారు అని, వాళ్ళకి ఏం చెప్తారు సార్? మా వెనకాల ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ భయంతో ఇలాంటి వాళ్ళు ఆ విధంగా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పార్టీ మొదలు పెట్టిన దగ్గర నుంచి ప్రజల్లో విస్తృతంగా ముందుకు వెళుతుంది కాబట్టి అనేక మందిలో భయం పుట్టి ఆ విధంగా వీళ్ళు వెనకాల ఉన్నారు, వాళ్ళు వెనకాల ఉన్నారు అంటే, కానీ మా వెనకాల ఉన్నది ప్రజలు అన్నది తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ వెనకాల ప్రజలు లేరు కాబట్టి ఆ భయంతో వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేసే అవకాశం ఉంది. ఓకే, ఒక పార్టీని నడిపించాలంటే కోట్లతో పని లక్ష్మీనారాయణ గారు, మీకు తెలియదు కాదు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఎంత డబ్బు మయంతో కూడుకున్నాయో ఆ వ్యవహారాలను మనం చూస్తూ ఉన్నాం. సో మీరు పార్టీ నడుపుతున్నారు ఇప్పుడు, ఏంటి సార్ ఫండింగ్ క్వశ్చన్ చేస్తున్నారు చాలామంది? ఫండింగ్ ఏమి క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలను మోసం చేయాలంటే డబ్బులు కావాలి, ప్రజలకు డబ్బులు పంచాలంటే డబ్బులు కావాలి, ప్రజలను ఏమార్చాలంటే డబ్బులు కావాలి. కాబట్టి మేము ఈ మూడు పనులు చేయం కాబట్టి మాకున్న కాంట్రిబ్యూషన్స్తో మేము మా పెన్షన్ డబ్బుల్లో వేస్తున్న దాంట్లో పార్టీని నడుపుతున్నాం. మేము జీరో బడ్జెట్ పాలిటిక్స్తో ముందుకు వెళతాం. ఎందుకంటే అన్ని పార్టీలాగా మళ్ళా మా పార్టీలాగా ఉంటే ఆ పార్టీ యొక్క ప్రత్యేకత ఏముంటుందండి? కాబట్టి మిగతా పార్టీల్లో మార్పులు తీసుకురావడానికి వచ్చిన పార్టీ ఆ పార్టీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. అందువల్ల మేము, మా మిత్రులు, మాకున్న చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్తో ప్రజలు కూడా 100-200 రూపాయలు ఈ విధంగా డొనేషన్లు ఇస్తున్నారు. వీటన్నిటినీ పెట్టుకొని ఈ పార్టీని నెమ్మదిగా తీసుకెళ్తున్నాం ముందుకి. ఓకే సార్, మీరు పార్టీ పెట్టినప్పుడు ఆ వీడియో కావచ్చు, లేదంటే ఏదో మీరు ప్రసంగం చేసిన వీడియోకి సంబంధించి కొంతమంది కామెంట్స్ కింద పెడుతూ ఉంటారు కదా, అది నేను చదివినట్టు నాకు గుర్తుంది సార్. మీ వెనకాల అధికార వైసీపీ ఉంది, వైసీపీ ఫండింగ్ చేస్తుంది జేడి లక్ష్మీనారాయణ గారికి. మీరు గతంలో అధికార వైసీపీని పొగుడుతున్నటువంటి కొన్ని వీడియోలు కూడా వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు, ఏం చెప్తారు సార్ దీని మీద? నేను వైసీపీని ఎప్పుడూ మెచ్చుకోలేదు. ప్రభుత్వం చేసిన 1-2 పనుల గురించి మాట్లాడాను. అంటే మన ప్రభుత్వ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నాడు నేడు అనే పథకం ద్వారా ప్రభుత్వ స్కూల్స్ యొక్క స్థితిని మెరుగు చేశారు కాబట్టి అది మంచిది. ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. మా స్కూల్ కూడా ఉన్న పరిస్థితులు, ఏ పరిస్థితుల్లో ఉన్నదో ఆ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చాలా మెరుగయ్యాయి. మా స్కూల్ కొత్త బిల్డింగులు వచ్చాయి, ఆ తర్వాత వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ పెడుతున్నారు, వాటర్ ట్యాంక్ వచ్చింది, పిల్లలకు ఈ నీటి కొరత లేకుండా ఉంది. సో ఆ విధంగా అక్కడ మాట్లాడడం జరిగింది. తర్వాత నేను పనిచేసే ఉద్దానం ప్రాంతంలో 200 పడకల ఆసుపత్రి, తర్వాత ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ రెండు కూడా ప్రభుత్వం చేయాల్సిన పనులు కాబట్టి ఆ పనులు బాగున్నాయని నేను చెప్పాను. ఎప్పుడు కూడా పార్టీని నేను ఎప్పుడు మెచ్చుకోలేను. ప్రభుత్వం చేస్తున్న రెండు పనులను చెప్పాను. ఆ తర్వాత రోడ్ల స్థితిని గురించి మాట్లాడాము, ఆ తర్వాత ఉపాధి గురించి మాట్లాడాము, ఆ తర్వాత ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్న అప్పుల గురించి మాట్లాడాము. కాబట్టి ఎప్పుడైనా కూడా ఏదైనా మంచి జరిగితే మంచి జరిగింది అని చెప్పాల్సిన రాజనీతిజ్ఞత రాజకీయ పార్టీల్లో ఉండాలి.
ఇప్పుడు ఏంటంటే నేను ప్రతిపక్షంలో ఉన్నానని ఏది చేసినా కూడా దాన్ని విమర్శించడం అన్నది రాజనీతిజ్ఞత అనిపించుకోదు, అది చిల్లర చీప్ పాలిటిక్స్ అవుతుంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీని మెచ్చుకోలేదు, ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్న ప్రస్తుతం ప్రభుత్వం చేయాల్సిన పనుల్లో ఈ రెండు బాగున్నాయని మెచ్చుకోవడం సరే. ఇంతకుముందు వచ్చేసింది. మీరు కాబట్టి స్కూళ్ళ గురించి మాట్లాడారు సార్, స్కూళ్ళ బాగోగులు బాగున్నాయి, మౌలిక వసతులు కల్పించారని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అట్లాంటి పరిస్థితి ఉందా సార్? అన్ని స్కూళ్ళు బాగానే ఉన్నాయా ప్రజెంట్? నేను చూసిన స్కూల్ బెండ్లమూడి అనే స్కూల్కి వెళ్ళాను. చాలా ఓకే. స్కూల్స్ లో బయట పెయింటింగ్ కానీ, తర్వాత తర్వాత బయట కాంపౌండ్ వాల్స్, తర్వాత టాయిలెట్స్ లాంటివి, ఎందుకంటే ప్రత్యక్షంగా నేను చదువుకున్న స్కూల్లో చూశాను. చాలా స్కూల్స్ లో కూడా నాడు నేడు పథకం కింద జరుగుతోందని చాలా మంది చెప్పడం జరిగింది. కాబట్టి స్కూల్ స్థితిగతులు బాగుండాలి, స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కూడా బాగుండాలి. ప్రస్తుతం మేము కోరుతున్నది ఏంటంటే స్కూల్ మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇవ్వాలి, అంటే ఒకసారి చేసినంత మాత్రాన ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఉంటాయి, మిగతా మెయింటెనెన్స్ క్లీనింగ్ ఛార్జెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రభుత్వం కల్పించాలని మేము కోరుతున్నాం. కాబట్టి ఏది చేసినా కూడా అందులో ప్లస్ మైనస్లు ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ ప్రభుత్వ స్కూల్స్ ను బాగు చేయాలన్న సంకల్పనతో ముందుకు పెడుతున్నారు. కాబట్టి ఆ నాడు నేడు పథకం కింద మా స్కూల్లో వచ్చిన దాని గురించి మాట్లాడడం జరిగింది ఆ సందర్భం. ఓకే సార్, మీరు పార్టీ పెట్టినప్పుడు ఆవిర్భావ సభలో మీరు మాట్లాడారు ప్రత్యేక హోదా సాధించడం కోసమే ఈ పార్టీ పెట్టామన్నారు. సో ఆ ప్రక్రియ ఎట్లా జరుగుతుంది సార్? మొన్న 3 రోజులు ఢిల్లీ వెళ్ళొచ్చాం మేము. మేము సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు, తర్వాత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, తర్వాత సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు గారు, తర్వాత ఎంతో మంది విద్యార్థి నాయకులు, తర్వాత స్టీల్ ప్లాంట్ లో ఉన్న అసోసియేషన్స్ వీళ్ళంతా వెళ్ళి ఏపీ భవన్ లో ఒక నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత గవర్నర్ గారిని కలిసి అక్కడ మెమరాండం ఇవ్వడం జరిగింది. మరుసటి రోజు జంతర్ మంతర్ కార్యక్రమంలో ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరుద్ధంగా కూడా అక్కడ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత 3వ రోజున 9వ తారీఖున ఢిల్లీలో ఉన్న మేధావులతో పాటు కలిసి ఈ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన ఎలా చేయాలన్న దానికి ఒక సెమినార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు విశాఖపట్నంలో ప్రెస్ ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. తర్వాత 30వ తారీఖున గత నెల 30వ తారీఖున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు, దీక్షలు, ధర్నాలు చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఈ క్షేత్రస్థాయిలో ఈ ప్రణాళికను ఆలోచిస్తున్నా, ముందు ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, ఎందుకంటే ఈ రాష్ట్రం ఇంత వెనుకబడి ఉండడానికి కారణం, రాష్ట్రం ఇంత అప్పుల్లోకి వెళ్ళడానికి ప్రధానమైన కారణం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడం. అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి వాళ్ళ వాళ్ళ స్వప్రయోజనాల కోసం కేంద్రం ముందు తలలు వంచి వాళ్ళు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు. అందువల్ల ఈ మధ్యకాలం అన్ని వరకు ప్రత్యేక పార్టీలు హోదా అసలు కలిసి పదమే వినిపించలేదు సార్. ఈ మధ్యకాలంలో అసలు ఎక్కడా లేదు. ఇప్పుడు స్టార్ట్ అయింది షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి రావటం, ఆమె కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె నిరసన చేయటం. అంటే సాధన సమితి గత కొన్నాళ్ళుగా వర్క్ చేస్తుంది అనుకోండి, మీరు అన్నట్టుగా ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా మర్చిపోయాయి. ఇప్పుడు భవిష్యత్తులో ఏమన్నా వచ్చే అవకాశం మర్చిపోలేదు కనిపిస్తుందా సార్? దరిదాపుల్లో ఉందా? మర్చిపోలేదు. వాళ్ళు కావాలన్నా మరిచేటట్లు చేసే ప్రయత్నం చేసుకున్నారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఆయన ఏమో మెడల్ వంచుతానన్నారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు 25 ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడల్ వంచుతానన్నారు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆయన ప్రత్యేక హోదా, తర్వాత ప్రత్యేక ప్యాకేజ్, తర్వాత మళ్ళా ప్రత్యేక హోదా, మళ్ళా ధర్మ పోరాట దీక్షలు చేశారు, కానీ ప్రత్యేక హోదా తీసుకురాలేదు. మరి వీరందరూ కలిసి ఎందుకు తీసుకురాలేదు? 4 సార్లు మనకు అవకాశం వచ్చింది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు పెట్టినప్పుడు, తర్వాత వచ్చేసి రాష్ట్రపతి ఎన్నికలప్పుడు, ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు, తర్వాత ఢిల్లీ సివిల్ సర్వీసెస్ బిల్ ఉన్నప్పుడు, ఈ 4 సందర్భాలలో మనం గట్టిగా కేంద్ర ప్రభుత్వంతో మీరు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మీకు మద్దతు ఇవ్వదు అని చెప్పినప్పుడు మనకు ప్రత్యేక హోదా వచ్చేది. కానీ వీళ్ళందరి ఉద్దేశము ఏంటంటే కేంద్రం ఏం చెబితే ఆ విధంగా మేము చేయాలి, కేంద్రానికి మేము ఎదురు తిరగలేము అన్న ఒక రకమైన భావనలతో రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు కానీ మా పార్టీలు బాగుండాలి. అంటే సార్ ఎందుకు ఎదురు తిరగలేకపోతున్నారు? కేంద్రానికి బానిసలుగా మన నాయకులు ఎందుకు మారిపోతున్నారు? అంటే వాళ్ళని అడగాలి. అందుకనే నేను అంటున్నాను, మీరు వీలైతే చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మమ్మల్ని అందరినీ ఒక వేదిక మీద తీసుకురండి ఒకరోజు, ప్రజలకు వాళ్ళు సమాధానం ఇవ్వాలి ఎందుకు తీసుకురాలేకపోయాము అని. వాళ్ళ బాధ్యత, ఎందుకంటే ప్రజలు, రాష్ట్ర ప్రజలు నమ్మి వాళ్లకు ప్రభుత్వ బాధ్యతలు ఇచ్చినప్పుడు పోరాడి తీసుకుని రావాలి. మమతా బెనర్జీ గారు ఆ ప్రాంతంలో ఏ విధంగా వారు పోరాడుతున్నారు మనం చూసాం. తర్వాత మిగతా అనేక రాష్ట్రాల్లో రైతులు పోరాడారు, రైతుల చట్టాలను
కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుని వెళ్లేలాగా చేశారు. ఆ తర్వాత జల్లికట్టు, తమిళనాడులోని ప్రజలందరూ కూడా ఉద్యమించారు. జల్లికట్టు సుప్రీంకోర్టు కాదని చెప్పినా కూడా వాళ్ళు ప్రత్యేక చట్టం ద్వారా జల్లికట్టును తీసుకురాగలిగారు. మరి వీళ్ళెందుకు తీసుకురాలేకపోతున్నారు అన్నది వాళ్ళు సమాధానం చెప్పాలి ప్రజలకి. ఆ ఓకే సమాధానం కోసమే మేము అడుగుతున్నాం. ఒక పెద్ద స్టేజ్ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఆహ్వానిస్తాం. మేము ఆహ్వానించి ఓపెన్ మీటింగ్ లో మీరు మాట్లాడండి, ఎందుకు తీసుకురాలేకపోయారు ప్రత్యేక హోదా అని. మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నారు ప్రత్యేక హోదా అని. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ సమయంలో ఎప్పుడెప్పుడు తెలంగాణలో ఉన్న కేసీఆర్ గారు వారి పార్టీని కాంగ్రెస్ లో ఎప్పుడెప్పుడు విలీనం చేస్తారా అని చూస్తున్నారు తప్ప, చట్టంలో ప్రత్యేక హోదా ఇస్తామన్న మార్పు తీసుకునే దిశగా కాంగ్రెస్ అప్పుడు ప్రయత్నించలేదు. కానీ ఇప్పుడు వచ్చి మళ్ళా మొదటి ఫైల్ దాని మీదే సైన్ చేస్తామని అంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ దానికి కూడా సమాధానం చెప్పాలి. ఓకే కాబట్టి ఇప్పుడు మేము అంటున్నది ఏంటంటే, అన్ని పార్టీలు కలిసి ముఖ్యమంత్రి గారు అఖిల పక్షాన్ని లీడ్ చేసి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తీసుకువెళ్ళి ప్రత్యేక హోదా తీసుకురావాలి అని ఆయన చెప్పగలగాలి. ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఆయన ఊవిళ్ళు ఊరుతున్నారు అక్కడ. మరి భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన ఏమైనా రాయించుకున్నారా మీకు ప్రత్యేక హోదా ఇస్తామని? అలాగే ఏదైనా ఇన్ రైటింగ్ లో ఉంటే ప్రజలకు చూపించాలి. ఆయన ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారు? ఆయనే అన్నారు ధర్మ పోరాట దీక్ష చేస్తున్నప్పుడు మోడీ గారు ఎవరు అని ఆయనే ప్రశ్నించారు. మరి ఇప్పుడు మోడీ గారు ఎలా గుర్తుకు వచ్చారు ఆయనకి? సో ఆయన మాట్లాడారు, హూ ఈజ్ మోడీ అన్నారు. ఐఎమ్ ఫాదర్ ఆఫ్ లోకేష్, ఐఎమ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దేవాన్ష్, బట్ హూ ఈజ్ మోడీ అని ప్రశ్నించారు ఆయన. మరి ఈ రోజు మోడీ గారి అడ్రస్ వెతుక్కుంటూ ఆయనే వెళ్లారు. మరి ఎందుకు వెళ్లారు? మరి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే